మాతృదేవోభవ. నీ పాదముల సేవ చేయుటకు జనని లోకమాత, నీ పాదముల సేవ చేయుటకు నన్నెన్నేండ్లు నీ ధాత్రిపై కాపాడంగదలంచితో పలుకువాల్గంటే. నీ పాదంబుల సేవ చేయుటకు నన్నెన్నేండ్లు నీ ధాత్రిపై కాపాడంగదలంచితో పలుకువాల్గంటే. తపన్మస్తకం బా పాదంబుగనుండనిమ్ము, తపన్మస్తకం బా పాదంబుగనుండనిమ్ము. కవితాభ్యాసంబుగా జీవితంబు ఏ పూటం కొనసాగనిమ్ము జననీ, కవితాభ్యాసంబుగా జీవితంబు ఏ పూటం కొనసాగనిమ్ము జననీ. ఇంకేది కోరన్నెను, ఇంకేది కోరన్నెను. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 1360వ భాగానికి, ప్రత్యేకించి లలితా సహస్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో షష్టిపూర్తి భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ రోజుని 60వ భాగం రావడం అనేది కేవలం అమ్మవారి సంకల్పం. ఎందుకంటే సరిగ్గా ఈరోజు నాకు షష్టిపూర్తి. ఇంత ఆశ్చర్యకరంగా ఈ పరిణామం జరుగుతుందని నేను అనుకోలేదు. అమ్మవారికి శతకోటి కృతజ్ఞతలు. మధ్యలో ఎప్పుడైనా అప్పుడప్పుడు మానేస్తే ఇందుకోసం మానేశారని నాకు ఇప్పుడు అర్థమైంది. ఆ భాగాలు వేసుంటే ఈ షష్టిపూర్తి 60వ భాగం 2 రోజుల ముందే వచ్చేసింది. అది ఔచిత్యంగా ఉండేది కాదు. సరిగ్గా భగవంతుని యొక్క అనుగ్రహం అంటే అది, నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళరా అబ్బాయి, నీకు జరగాల్సినవన్నీ నేను చూస్తానగా ఉంటుంది అమ్మవారింది. సరిగ్గా 1360 మనం మొత్తం భాగాలు చెప్పుకుంటున్నాం. లలితా సహస్రం ప్రత్యేకంగా భాగాలు చెబుతున్నాం మనం ఎప్పటికప్పుడే లెక్క కోసం. ఎందుకంటే ఎవరైనా తర్వాత ఏ నెట్లోంచి అయినా డౌన్లోడ్ చేసుకుంటే 60 భాగాలు ఈ లెక్క నుంచి తెలుస్తుంది కదా, అందుకోసం చెబుతున్నా. అది కూడా స్తోత్ర మంజరికి కూడా చెప్పాను. ఇది 60వ భాగం. సరిగ్గా ఇవాళ షష్టిపూర్తి. ఇంత విచిత్రంగా కలవడం ఉందే, ఇది అమ్మవారి యొక్క దయ. అందుకని ఈ ప్రార్థన నేను ఎందుకు చేస్తున్నానంటే ఇందుకే. నీ పాదంబుల సేవ చేయుటకు నన్నెన్నేండ్లు నీ ధాత్రిపై కాపాడంగదలంచితూ. అమ్మా, 60 ఏళ్ల జీవితాన్ని ఇచ్చావు, జీవితంలో చాలా భాగం అయిపోయినట్టే. ఇప్పుడు నాకు ఏ కోరికలు లేవు, ఏ భయము లేదు. నా అనవాప్తం అవాప్తం, ఇంకా ఏదో చెయ్యాలి పొందాలి అనుకునేది లేదు. ఏదో పొందలేకపోయామనే బాధ లేదు. సంపూర్ణమైన జీవితాన్ని కష్టాలతో సహా, సుఖాలతో సహా, లాభాలతో సహా, నష్టాలతో సహా, ఉత్సాహాలతో సహా, ఉద్వేగాలతో సహా, అన్ని రుచి చూసిన జీవితం నాది. అమ్మవారి దయ వల్ల అన్నింటినీ తట్టుకున్న జీవితం నాది. కేవలం సుఖాలే కాదు, కష్టాలు కూడా అంత భయంకరమైనవి తట్టుకున్నాను. లాభాలే కాదు, నష్టాలు కూడా అంత భయంకరమైనవి తట్టుకున్నాను. కానీ 60 ఏళ్లకి అమ్మవారి దేవాలయాన్ని, మా అమ్మ దేవాలయాన్ని నేను పొందగలిగిన జ్ఞానం ఏమిటంటే, ఏమొచ్చినా తట్టుకోగలిగిన శక్తితో ఉన్నాను. ఇవాళ ఏది ఇది రావద్దని కోరే ప్రశ్న లేదు, ఏదో వస్తుందని భయపడే సమస్య లేదు. ఏమొచ్చినా రాని, యదా యాతి తదా యాతు, యత్ ప్రయాతి ప్రయాతు తత్, వచ్చేది రాని పోయేది పోని. దేనికి దుఃఖపడే సమస్య లేదు, దేన్ని సుఖంగా భావించే సమస్య కూడా లేదు. భగవంతుడు ఆ జ్ఞానాన్ని కూడా ఇచ్చాడు. దేన్ని సుఖంగా నేను అనుకోను, అదో పరిణామం అంతే. దుఃఖం కూడా ఒక పరిణామం అంతే. నాకు లోకాన్ని గురించి కన్నీళ్ళు వస్తాగానే నా కొంత సొంత విషయాల గురించి నాకు కన్నీళ్ళు రావు. అదే చర్మవద ఆకాశం వేష్ట ఇష్యంతి మానవాహ శ్వేతాశ్వతరోపనిషత్తులు చదివాక నేను అలవాటు చేసుకుని అభ్యాసం చేస్తున్నా. ఈ దేహానికి ఇది చర్మం కాదు, ఆకాశమే చర్మం. అటువంటిప్పుడు విశ్వం అంతా ఒకటే. విశ్వదుఃఖమే మన దుఃఖం, విశ్వసుఖమే మన సుఖం. అందరూ బాగుంటేనే మనం బాగుంటాం. ఎవరు దుఃఖం వచ్చినా మనకు దుఃఖం వచ్చినట్టే లెక్క. అదే శ్వేతాశ్వతరోపనిషత్తు, దుఃఖశాంతో భవిష్యత్. అందుకే నేను పుట్టినరోజు సందర్భంగా, అందున షష్టిపూర్తి సందర్భంగా నేను భగవంతుని కోరుకునేది ఏమిటంటే, నీ పాదంబుల సేవ చేయుటకు నన్నెన్నేండు నీ ధాత్రిపై కాపాడంగా దలంచితో పలుకు వాళ్ళగంటి తపన్మస్తకం బాపాదంబుగనుండ నిమ్ము. అమ్మా సరస్వతి మాత, ఇంకా ఎన్నేళ్ళు ఈ భూమి మీద నిలబెట్టదలుచుకోను, నీ దయమ్మా నీ ఇష్టం. నేను పెంచమని అడగను, తగ్గించమని అడగను. ఎందుకు అడగాలి? ఏదైనా కోరికే వద్దన్నా కూడా కోరికే అవుతుంది. అందుకని కోరనే కోరం, ఉన్నదేదో ఉండని పోయేదేదో పోని, నీ ఇష్టం. తపన్మస్తకం బాపాదంబుగా ఉండనిమ్ము. ఎప్పుడు తపస్సు 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 అని ఆలోచించేటువంటి బుద్ధి నాకు ఇయ్యమ్మా చాలు. దాంతోపాటు కాస్త ఇంకా కొంత ఉంది కాబట్టి, కవితాభ్యాసంబుగా జీవితం వేపూటను కొనసాగనిమ్ము. నాకు ఈ రకమైన తత్వస్థాయిని కూడా అందించింది ఆ అవధాన విద్య, నా కావ్యాలు. నేను కవిని కావడం వల్ల, అవధాన్ని కావడం వల్లనే ఈ ఆధ్యాత్మిక విద్యను కూడా నేను పొందగలిగాను.
జీవితంలో గొప్ప మలుపు నాకు అవధానం అనేది ఇవాళ షష్ఠీపూర్తి కాబట్టి ఒకటి రెండు మాటలు నేను చెబుతాను సాహసించి. ఎందుకంటే గొప్ప మలుపు అవధానం ఇచ్చా నిజంగా. 92 విజయదశమి నాడు అవధానాలు మొదలు పెట్టడానికి ముందు నాలో ఆస్తిక నాస్తిక భావాల సంఘర్షణ ఉండేది. నాతో పాటు పనిచేసినటువంటి ఉపాధ్యాయులకి పెద్దలకు ఆ విషయం తెలుసు. ఈయన ఏమైపోతాడో అని వాళ్ళు అనుకునేవారు. ఎందుకంటే వాక్శక్తి ఉంది, ఈ వాక్శక్తితో లోకాన్ని బాడి చేసేస్తాడేమో అని కూడా భయపడ్డారు. అయ్యో ఇంత పాండిత్యం ఉన్న బ్రాహ్మణుడు, ఇంత పండితుడు, ఎంఏ చదివినవాడు, దేవుడి గురించి వచ్చేసరికి ఏదో రకరకాలుగా మాట్లాడుతున్నాడు, ఇదేమిటని పాపం నా దగ్గర నాకు దగ్గర వాళ్ళు కొంతమంది బాధపడ్డారు. కానీ వాళ్ళ ప్రార్థనలు ఫలించాయో, నా తపస్సు ఫలించిందో, మా అమ్మ తపస్సు ఫలించిందో నాకు అది ఏమీ తెలియదు. కానీ అవధానం చేయాలనే ఆసక్తి బాగా కలిగింది. ఎందుకంటే పద్యాలు బాగా అప్పటికే సరస వినోదిని విజయవాడ కేంద్రం వారి పౌరులను పంపించడం అప్పటికే ఒక 2000 పద్యాల వరకు ఈ సమస్య పూర్ణాలు, దత్తబదులు, వర్ణనలు, అలాగే మన భారతమును పద్యకావ్యం ఇవన్నీ ఏదో రాయడం. ఈ తాపత్రయంలో అవధానం చేయాలనిపించిన అవధానం దగ్గర దైవ ప్రార్థన చేయాలి ఖచ్చితంగా, లేకపోతే ఊరుకోరు. అవధానం కళాత్మకమైన విద్యను దైవ ప్రార్థన చేస్తారు. అప్పుడు కూడా ఆశ్చర్యకరంగా నాకు, నేను మొదట అవధానం చేసినప్పుడు ఎందుకో మనస్సు చిత్తశుద్ధి లేని పని చేయబుద్ధి కాదు మొదటి నుంచి. అది ఎవరి పట్ల వ్యతిరేకత కాదు, అనుకూలత కాదు, మనస్సు అంగీకరించింది ఆత్మవంచన చేసుకుంటావా మనం, నాకు ఇష్టం లేని పని ఎందుకు చేయాలి, లేదని చెబుదాం, కొడితే కొట్టినాయి, తిడితే తిట్టినాయి అని మా అమ్మ ప్రార్థన చేశాను. మాతృభక్తి కలగడం మాతృ ప్రార్థన కారణం అది. దానికి లోపాయకారి విషయం ఏమిటంటే దైవ ప్రార్థన చేయడం నేరుగా ఇష్టం లేక తల్లిని దైవంగా భావించి ప్రార్థించాను. తల్లి ఎవరికైనా దైవమేక. అలా మాతృ ప్రార్థన అలవాటు అయితే నాకు ఆశ్చర్యంగా మా అమ్మ ఎందుండే భక్తి నాకు దైవభక్తిని కలిగించింది. ఎప్పుడో 17-18 సంవత్సరాల్లో 20 ఏళ్ల వయసులో కాస్త అనుమానం వచ్చి అటు ఇటుగా వదిలేసినటువంటి భక్తిని మళ్ళీ 30 ఏళ్ల నాటికి ఆవిడ కలిగించింది. తల్లి దయ అంత గొప్పది. అంటే నాకు కలిగిన భావన ఏమిటంటే తల్లి మీద పద్యాలు చెబుతుంటే మానవ మాతృళం కదా అమ్మైనా నేనేనా, అమ్మని దైవంగా భావించి పద్యం చెబుతుంటే ఎంతగా హృదయం కదిలిపోతుంది అంటే నిజమైన దైవాన్ని గురించి పద్యాలు చెప్పడం ఎంత బాగుంటుంది. ఇది ఇది కలిగిన భావన. అంచేత నువ్వు రాయిని రప్పని దేవుడిగా భావించి నువ్వు సేవ చేసినా సరే అది నీకు అద్భుతమైన జ్ఞానాన్ని అందిస్తుంది. విగ్రహారాధన అంత గొప్పది, ఎప్పుడూ మానకూడదు, ఎప్పుడూ మానకూడదు, అది చెయ్యాలి. హిందూ ధర్మానికి మూలస్తంభం దేవాలయము విగ్రహారాధన, మనం మాననేకూడదు. ఇతరులకు లేని గొప్ప అవకాశం మనకది. ఇదేమి ఇస్తుంది ఇదేమి ఇస్తుంది అనద్దు, అది ఇస్తుంది ఖచ్చితంగా, అది తీసుకెడుతుంది, మానకూడదు. అలా చేయాలి, విసుగొస్తున్నా చేయాలి, ఫలితాలు లేకపోయినా చేయాలి, అనుమానం వస్తున్నా చేయాలి, క్రియ మానకూడదు. ఓ బిళ్ళ వేసుకోకుండా తగ్గకపోతే వైద్యం మానేస్తావా, ఇంకా ఆయన ఇచ్చిన బిళ్ళలన్నీ వాడమ్మా అని చెబుతాడు ఆయన డాక్టర్, అలాగే వాడాలి. అలా నేను ఏదో కలుగుతుంది ఏదో కలుగుతుంది కలగని, ఆ భావాలు ఎలా కలిగాయి, ఈ భావాలు అలాగే కలుగుతాయి, చిన్నప్పటి నుంచి మనం భక్తులం కాదా, మధ్యలో ఏదో కొంచెం అటు ఇటు ఆలోచనలు రాలేదా, సరే మళ్ళీ ఇవి రాని ఏం పోయింది అని కృష్ణాష్టమి నాడు అవధానం చేసి కృష్ణుడి మీద పద్యం చెప్పమంటారు. ఆ పద్యం చెబుతుంటే లోపల నుంచి హృదయం తడిసిపోతుంటే అయిపోయి పద్యం చెబుతుంటేనే ఇంత ఆనందంగా ఉంది, కృష్ణుడి కోసం తప్పిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది, ఈ భావన కలిగిందండి. అది నన్ను ఆ 92, 93, 94 సంవత్సరాల నాటికి ఆ 10 ఏళ్ళు కొంచెం అటు ఇటుగా ఉన్న వ్యవహారం నుంచి మళ్ళీ సంపూర్ణంగా భక్తి జ్ఞాన వైరాగ్యంలోకి తీసుకొచ్చేసింది. అందుకని నా అవధాన విద్యకు నేను రుణపడున్నాను నిజంగా. ఆ విద్యకు నా వల్ల కలిగిన ప్రయోజనం ఏమిటో నాకు తెలియదు, కానీ ఆ విద్య వల్ల సంపూర్ణ ప్రయోజనాలు పొందిన వాళ్ళలో నేను మొదటి వాడిని చెప్పుకుంటాను. సగర్వంగా ఆనందంగా చాలా ప్రయోజనాలు పొందాను. ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా 18 దేశాలు ఇప్పటికి ఒక్కో దేశం 10 సార్లు తిరిగాను, ఒక్క రూపాయి నేను ఖర్చు పెట్టలేదు. అభిమానులు ఎవరో పెట్టుకున్నారు. సరస్వతీ కటాక్షం కదా, అవధాన విద్య కదా, అవధానం లేకపోతే నన్ను ఎవరు పిలుస్తారండి? ప్రవచనాలంటే ఈ మధ్య నుంచే కానీ పూర్వం అవధానమే కదా. అంచేత మనం ఏదో ఒక మార్గాన్ని ఎంచుకున్నప్పుడు దాన్ని మంచో చెడ్డు అలా కొనసాగిస్తూ ఉంటే అక్కడికి మన తీసుకెడుతుంది ఖచ్చితంగా. అందుకే తపన్మస్తకం బాపాదంబుగా నిమ్ము, కవితాభ్యాసంబుగా జీవితం ఏ పూటను కొనసాగనిమ్ము. ఆ కవిత్వమే నన్ను ఇంతవాడిని చేసిందమ్మా, మళ్ళీ తప్పుదారి పట్టిన వాడిని నీ పాదాల దగ్గర పారేసింది పట్టుకొచ్చి కవిత్వం అవధానం. అందుకని ఆ కవిత్వం అవధానం మాత్రం నన్ను విడిచిపెట్టకుండా చూడు తల్లి. ఎంత జ్ఞానం ఉన్నా సరే, ఎంత వైరాగ్యం ఉన్నా సరే, ఎంత భక్తి ఉన్నా సరే, అవధానాలు మానేద్దాం, పద్యాలు అలడం మానేద్దాం అనే ఆలోచన రానివద్దు. ఎందుకంటే అదే వస్తుందేమో అని భయం కూడా ఉంటుంది ఒక్కోసారి. ఆ తత్వ తపన ఆసక్తి బదిలేదా ఇంకేం వల్లుతాంలే అని అనిపిస్తుంది. కానీ ఆ భావనతో ఉన్నప్పుడు చెప్పే పద్యం ఆ దాటి కూడా వేరుగా ఉంటుంది, అది లోకానికి ఉపయోగపడుతుంది. అందుకని ఏ పూటను కొనసాగనిమ్ము జనని ఇంకేమీ కోరను నేను. పుట్టినరోజు సందర్భంగా షష్ఠీపూర్తి సందర్భంగా కోరుతున్నది అది. ఈ కారణంగా ప్రేక్షకులు కూడా నేను చెప్పదలుచుకున్న మాటలు నవజీవన వేదం ద్వారానే చెప్పాలి కాబట్టి ఒక మాట చెబుతున్నా.
ఏదో ఇంటికి వస్తాం దర్శనమని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. అన్నీ సాధ్యమయ్యేది కాదు. నేను ఇంట్లోనే ఉంటాను, ఈ రోజు పూర్తిగా ఇంట్లోనే ఉంటాను. నేను పూర్తిగా ధ్యానంలో ఉందామనే స్థితిలో ఉన్నాను. బయట కార్యక్రమాలు ఎవరో చెప్దామన్నా కూడా నేను ఒప్పుకోలేదు. పిల్లలు కూడా, నాన్నగారు మీకు మేము చేస్తామంటే మీరు ఇంటికి వచ్చి ఇంట్లో ఉండి నాతో ఉండరా చాలు, ఇంకేం చేయొద్దని చెప్పాను. నేను పూర్తిగా ఏదో మౌనంగా ధ్యానంగా ఉండదలుచుకున్నా. కానీ అభిమానులకి ఎంతోమంది అడుగుతున్నారు కాబట్టి ఒక అవకాశం ఏంటంటే, ఈరోజు నేను 4 నుంచి 5 వరకు మాట్లాడేటువంటి ఫోన్ నెంబర్ కూడా 24 గంటలు మీకోసం తెరిచి పెడతాను. ఎవరైనా శుభాకాంక్షలు చెప్పదలుచుకున్న వాళ్ళు ఫోన్లో చెప్పచ్చు. ఆ రకంగా నన్ను పెద్దలు ఆశీర్వదించవచ్చు. చిన్నవాడు నా నుండి అవసరమైతే అభినందనను ఆశీర్వచనాన్ని పొందనవచ్చు. దానికి ఏమీ అభ్యంతరం లేదు. అది మాత్రం షష్ఠి పూర్తి కాబట్టి అవకాశం ఇద్దాం. మళ్ళీ రేపటి నుంచి 4 నుంచి 5 మామూలే. మహాగణేశ నిర్భిన్న విఘ్నయంత్ర ప్రహర్షితాయే నమః. మహాగణేశ్వరుని చేత విఘ్నయంత్రం నిర్భిన్నమైంది. అమ్మవారు చాలా ఆనందించింది. అందులో ఉండే అంతరార్థాలు సహా మనం చెప్పుకున్నాం. 78వ నామం పూర్తయింది. ఇప్పుడు 79. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణ్యై నమః. భండాసుర ఇంద్ర భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర ప్రతి ప్లస్ అస్త్ర ప్రత్యస్త్ర యణాదేశి సంతి. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిణి వర్షిణ్యై నమః చతుర్థి విభక్తి. భండాసురుడు కొడుకులు చనిపోయేసరికి, సేనాపతులు చనిపోయేసరికి, దండనాయకులు చనిపోయేసరికి, తాను ప్రత్యేకంగా నిర్మించి అడ్డంగా పెట్టినటువంటి విఘ్నయంత్రం కూడా భిన్నమైపోయేసరికి తట్టుకోలేక ఇంకా విపరీతంగా అస్త్రాలు అమ్మవారి మీద వేస్తున్నాడు. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర అంటే అర్థం అది. అనేక రకాల శస్త్రాలు అస్త్రాలు నిర్ముక్త అంటే ఓ విసిరేస్తున్నాడు. మొత్తం దొరికింది దొరికినట్టు విసిరేస్తున్నాడు. అన్నిటికీ అమ్మవారు ప్రత్యస్త్ర వర్షిణి. ప్రతి బాణానికి ప్రతి బాణం, ప్రతి ఆయుధానికి ప్రత్యాయుధం వేసేసింది. వర్షంలాగే కురిపించింది. వాడివి చినుకులు, ఈవిడిది వర్షం, వాడే ఊడిపోతాడు. ఇది భౌతికంగా యుద్ధపరంగా అర్థం. భండాసురుడు వేసినటువంటి ప్రతి బాణానికి ప్రతి ఆయుధానికి ప్రత్యాయుధాన్ని ప్రయోగించింది. దీంట్లో అద్భుతమైన తాత్విక అర్థం ఉంది. జిడ్డు కృష్ణమూర్తి గారు చెబుతారు, మహానుభావుడు దాన్ని. ఈ ప్రస్తావన ఆయన తేడు, కానీ ఆయన ప్రస్తావన తెస్తా. అది చాలా అవసరమైన వేదాంతం. ప్రతిదానికి ప్రత్యస్త్రం వేయడం అంటే ఏమిటండి? సరిగ్గా ఇది చెప్పుకునే ముందు ఒక సరదా మాట చెబుతాను. కాస్త ఆ గాంభీర్యంలోకి వెళ్ళాలంటే ఓ ఒక సరదా అయిన మాట. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్ర వర్షిని వాడు అన్ని రకాల అస్త్రాలు ఒకేసారి గుప్పించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, అప్పటికి వాళ్ళు వాళ్ళ మిత్రులు బంధువులు పుత్రులు సేనాపతులు అందరూ చనిపోయారు. మొత్తం అందరూ యుద్ధరంగంలో పడిపోయారు. యుద్ధరంగం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఎక్కడ చూసినా సరే పీనుగుల పెంట, నెత్తుటి పంట అంతే ఇంకా. ఈ స్థితిలోనే మనిషికి వస్తే పిచ్చి వస్తుంది, లేదా వైరాగ్యమైనా వస్తుంది. అశోకుడికి ఇలాంటి స్థితిలోనే వైరాగ్యం వచ్చిందంటారు. చాలామందికి పిచ్చి వచ్చిన వాడు ఉన్నారు. ఆ స్థితిలోనే వేసేసాడు వాడు. వాడికి వీడికి పిచ్చి వచ్చింది, ఉన్మత్తత వచ్చింది, వేసేసాడు. ఇంకేం వేస్తున్నాడో తెలియకుండా వేసేసాడు. అందరూ పడిపోయారు. సుహృత్తు మిత్రులు స్వాములు యజమానులు నౌకర్లు బంధువులు మేనమావులు మేనల్లుళ్ళు తమ్ముళ్ళు అన్నదమ్ములు అందరూ పడిపోయారు. దీని గురించి ఇక్కడ మాగుడు శిశుపాలవధ కావ్యంలో అద్భుతమైన చమత్కారం చెబుతాడు. కాస్త ప్రేక్షకుల స్థాయి పెరగాలి. సామాన్య ప్రేక్షకులు కూడా సాహిత్య ప్రేక్షకులుగా మారాలి మా సంకల్పం అది. ఎందుకంటే మేము కవితా రంగం నుంచి అవధాన రంగం నుంచి వచ్చాం, కాస్త స్థాయి పెంచాలి. అందుకోసం ఒక మాట చెబుతా. శ్రీకృష్ణుడికిను శిశుపాలుడికి యుద్ధం జరుగుతుంది, యాదవులకి శిశుపాలుడికి. ఆ యుద్ధరంగంలో ఇటువైపు వాళ్ళు అటువైపు వాళ్ళు కూడా మిత్రులు బంధువులు యజమానులు నౌకరులు అందరూ పడిపోయారు. మేనమామలు మేనల్లుళ్ళు. దానికి అక్కడ గమ్మత్తైన శ్లోకం రాస్తాడు మాఘుడు, మాఘకవి మహాపండితుడు. ఆయన వ్యాకరణ పాండిత్యం అంతా చూపిస్తాడు. నిపాతిత సుహృత్స్వామి పితృవ్యభ్రాతృమాతులం నిపాతిత సుహృత్స్వామి పితృవ్యభ్రాతృమాతులం పాణినీయమివాలోకి ధీరైస్తత్సమరాజిరం అంటాడు. అద్భుతమైన మాట ఇది. మన బుద్ధి వికసిస్తుంది ఇటువంటి శ్లోకాలు వింటే. అందుకోసం చెబుతున్న పరిగెట్టు. ఇక్కడ కూడా భండాసురుని యొక్క బంధువులు మిత్రులు అందరూ పడిపోయారు. అక్కడ కూడా శిశుపాలునికి సంబంధించిన వాళ్ళు కొంతమంది యాదవులు కూడా వాళ్ళు వీళ్ళు అందరూ పడిపోయారు. ఆ అందరూ బంధువులు మిత్రులు స్వాములు యజమానులు నౌకర్లు తండ్రులు కొడుకులు మేనల్లుళ్ళు మేనమామలు అందరూ పడిపోయినటువంటి యుద్ధరంగం ఎలా ఉందంటే, పాణిని వ్యాకరణంలా ఉందిట. ఈ నీళ్ళు బంగారంగానే అదే ఉపమానం అండి.
పాణిని వ్యాకరణం అలా ఉంటుందా? చంద్రవందనగా నెత్తుడి పంటలాగా పీనుగు మెంటలాగా ఉంటుందా? దానికి ఆయన చేసిన సమర్థన ఏమిటంటే, ఎందుకు చెప్పాడు అంటే, నిపాతిత సుహృత్ స్వామి పితృవ్య భ్రాతృ మాతులం అన్నాడు. అందువల్ల నాకు పాణిని వ్యాకరణంలా కనపడుతోంది అన్నాడు. అంటే నిపాతిత అంటే యుద్ధరంగంలో కూల్చబడిన. ఎవరు కూల్చబడ్డారట? సుహృత్ మిత్రుడు, స్వామి యజమానులు, పితృవ్య పినతండ్రులు, భ్రాతృ అన్నదమ్ములు, మాతులం మేనమావలు. మేనమావలు, పినతండ్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, పరస్పరం ఒకళ్ళొకళ్ళు చంపేసుకుని అందరూ శవాలైపోయినటువంటి యుద్ధరంగం ఎలా కనపడుతుందంటే పాణిని వ్యాకరణంలో. పాణిని వ్యాకరణం ఏమిటి? సరిగ్గా వ్యాకరణంలో ఈ సుహృత్, స్వామి, పితృవ్య, భ్రాతృ, మాతుల ఈ శబ్దాలు నిపాతాలు. ఆ నిపాత అనే మాటకు ఉండే రెండో అర్థంతో ఈ శ్లేషతో ఈ చమత్కారం పుట్టించాడు మాఘకవి. నిపాత అంటే మామూలుగా కూలిపోయినా కూల్చివేయబడినా ఇలాంటి అర్థాలు వస్తాయి. వ్యాకరణంలో నిపాతం అంటే అర్థం ఏంటంటే ఇక అదంతే, మీరు మాట్లాడద్దు అంటారు. మనకి తెలుగు వ్యాకరణం చదివిన వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. కదు చెన్నైసూరు వ్యాకరణం చదివిన వాళ్ళకి అర్థమవుతుంది. కద్రువ నాగమాత, అదో సూత్రం ఉంటుంది బాల వ్యాకరణంలో, కద్రువ నాగమాత. కద్రువ నాగమాతని చెప్పేది ఏమిటి? పురాణంలో ఉంది కదా, నాగ పావులన్నీ కద్రువ నుంచి పుట్టే, పక్షులన్నీ వినత నుంచి పుట్టే, వినత కద్రువ ఇద్దరు కశ్యప ప్రజాపతి భార్యలు తెలుసున్నదే. కానీ ఇక్కడ వ్యాకరణంలో ఎందుకంటే కద్రువ అనే శబ్దాన్ని ఆయన తాను ఏర్పరచుకున్న వ్యాకరణ నిబంధనల ప్రకారం సాధించడం చెన్నైసూరికి సాధ్యం కాలేదు. కొన్ని శబ్దాలు అలాగే ఉంటాయి, ఎందుకంటే అలాంటి శబ్దాలు వేరే ఏమి ఉండవు. ఇంకా ఓ 10-15 శబ్దాలైనా అలా ఉంటే దాని గురించి ఓ సూత్రం తయారు చేసి రాయొచ్చు. వ్యాకరణం అంతే అంతే కదా, ప్రయోగశరణ వైయాకరణ. ప్రయోగాలు లేకుండా వ్యాకరణం ఎలా వస్తుంది? ఇంగ్లీష్లో కూడా సింగులర్ థర్డ్ పర్సన్, సింగులర్ నెంబర్, ప్రజెంట్ టెన్స్కి ఎస్ చేరుతుంది అంటే అలా చేరడం అనేది తరచుగా జరిగింది కాబట్టి అదో సూత్రం వచ్చింది. జరగకపోతే రాదుగా. ఇప్పుడు సూత్రం చెప్పాక వ్యాకరణం పుస్తకాలు రాయరు కదా, పుస్తకాలు రాసాక వ్యాకరణం వస్తుంది. ఎక్కువ మంది ఎలా రాస్తున్నారో దాంట్లోంచి కొన్ని సామాన్యమైన విధానాలను తీసి గ్రామర్ ఏర్పాటు చేస్తారు. ఇంగ్లీష్కైనా, సంస్కృతానికైనా, తెలుగుకైనా, ఏ భాషకైనా అంతే. అంచేత ప్రయోగమే శరణం వ్యాకరణం. వ్యాకరణాన్ని బట్టి ప్రయోగాలు ఉంటాయంటే తర్వాత ఉంటాయి, కానీ ముందు ప్రయోగాలను బట్టి వ్యాకరణం రచిస్తారు. అందుకని ఈ సుహృత్ అనే శబ్దం, స్వామి అనే శబ్దం, పితృవ్య పినతండ్ర అనే అర్థంలో వాడే శబ్దం, భ్రాతృ అన్నదమ్ములు అనే అర్థంలో వాడే శబ్దం, అలాగే మాతుల మేనమామ అనే అర్థంలో వచ్చే మాతుల శబ్దం, ఇవన్నింటినీ సాధించడానికి వేరే ఇలాంటి శబ్దాలు లేక వాటి నుంచి సామాన్య సూత్రం పుట్టించడం వీలుగాక పాణిని నిపాతం చేశాడు. వాటి సుహృత్తు, స్వామి, పితృవ్య, భ్రాతృ, మాతుల. మన తెలుగులో చెన్నైసూరు గారు కద్రువ నాగమాత అని కద్రువను నిపాతం అన్నారు. దాని కింద కద్రువ నాగమాత కింద ఇది నిపాత సూత్రము అని ఉంటుంది. అంటే ఇక దీని గురించి నువ్వుకే మిగిలిన ఏమైనా ఉన్నాయా, దీనికి ఏది ఏ ప్రత్యయం చేరడం వల్ల వచ్చింది అని ఇవేం ఆలోచించద్దు. కద్రువ అని చదువుకో అంతే. నువ్వు తెలుగు పద్యాల్లో రాయవలసి వస్తే కద్రువ అని ఉండేటువంటి శబ్దాన్ని కద్రువ అని రాయి అంతే అని నిబంధన విధిస్తారు. దాన్నే నిపాతం అంటే యుద్ధరంగంలో నిపాతం. కూల్చి బారేసేకి వాళ్ళు లేవడక వ్యాకరణం కూడా అంతే అయిపోయింది, పడగొట్టేసి ఇంక మాట్లాడక. సాహిత్యపరంగా మన బుద్ధి వికసిస్తే ఎంత బాగుంటుందో ఆలోచించండి. ఆ సంస్కృతము తెలుగు పిల్లలకి నేర్పడకపోవడం వల్ల ఎంత కోల్పోతున్నారో వాళ్ళు ఆలోచించండి. ఇంటర్మీడియట్లో మార్కుల కోసం సంస్కృతం కాదు, భారతీయ సనాతన ధర్మాన్ని తెలుసుకోవడం కోసం సంస్కృతం చదవాలి. అది ఊరికే ఏదో మార్కుల కోసం, అది రుచి, ఆ రుచిని పెంచాలి. మార్కులు వచ్చాయని మాట్లాడద్దు. ఇప్పుడు 95 మార్కులు వచ్చినా వాడికి సంస్కృతం ఏమీ రానట్టే లెక్క. ఎందుకంటే వాడు రామశబ్దం అప్పగిస్తాడు, శివశబ్దం అప్పగిస్తాడు, కానీ సంస్కృతంలో ఒక్క ముక్క మాట్లాడలేడు. కాళిదాసు కావ్యంలో ఒకటి ఏదైనా కొత్త పద్యం ఇస్తే అర్థం చెప్పలేడు, ఉన్నదానికి కూడా చెప్పలేడు. పరీక్షలు అయిపోయినాయి కదా అంటాడు అంతే. తెలియంది అడిగితే సిలబస్లో లేదంటాడు, తెలిసింది అడిగితేనేమో పరీక్షలు అయిపోయినాయి అంటాడు. ఇంక చదవడు. ఈ మొక్కుబడి చదువుల వల్ల ఉపయోగమే లేదు. దాన్ని నిజంగా చదివితే ఇంత గొప్ప భాష. నిపాతిత సుహృత్ స్వామి పితృవ్యభ్రాతృమాతులం పాణినీయమివాలోకి ధీరైస్తత్సమరాజిరం. తత్సమరాజిరం, ఆ యుద్ధరంగ భూమి, యుద్ధరంగం, సమర ఆజిరం, ఆజిరం అంటే ఆ ప్రాంతం, ఆ రంగం. ధీరై, ధీరుల చేత ఎలా చూడబడుతుంది అంటే, నిపాతిత సుహృత్ స్వామి పితృవ్యభ్రాతృమాతులం పాణినీయం. పాణిని వ్యాకరణంలా ఉంది. ఆ వ్యాకరణంలో సుహృత్తు, స్వామి, పితృవ్య, భ్రాతృ లాంటి శబ్దాలన్నీ నిపాతితం చేసేసాడు కదా. ఇక్కడ కూడా వాళ్ళందరూ మేనమావులు, మేనల్లుళ్ళు, పినతండ్రులు, అన్నగారు అబ్బాయిలు, తమ్ముడు కొడుకులు, అన్నదమ్ములు అందరూ పడిపోయారు కదా. మొత్తం పాణిని వ్యాకరణమే అనడండి. ఇక్కడే నిర్ముక్త శబ్దం గురించి మనం ఒక్క మాట చెప్పుకోవాలి. భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి నిర్ముక్త అంటే సంస్కృతంలో గమ్మత్తైన అర్థం ఉంది, వేదాంతపరంగా చాలా ఉపయోగపడుతుంది. నిర్ముక్త అంటే కుబుసం విడిచిన పాము.
మామూలుగా నిర్ముక్త అంటే విడిచిపెట్టబడిన ప్రయోగింపబడిన ఈ అర్థాలు వస్తాయి. ఇక్కడ నిర్ముక్తకి ఇంకో శబ్దం ఏంటంటే మీరు నిఘంటువు చూసుకుంటే తెలుస్తుంది, కుబుసం విడిచిన పామును నిర్ముక్తం అంటారు, అది విడిచిపెట్టిన కుబుసాన్ని నిర్మోకం అంటారు. నిర్మోకం అంటే కుబుసం, మళ్ళీ ఇంకో చర్మానికి వాడకూడదు. ఒక ఏదో ఎలక చర్మమో సింహంచ పులితోలో దొరికితే నిర్మోకం అని వాడకూడదు, పాము కుబుసానికే వాడతారు. పాము కుబుసాన్ని నిర్మోకం అంటారు, కుబుసం విడిచిపెట్టిన తర్వాత పాము ఉంటుందో దాన్ని నిర్ముక్తం అంటారు. ఎందుకు ఈ మాట ప్రత్యేకం చెబుతున్నానంటే చాలా గొప్ప విషయం అది. ఆ కుబుసం విడిచిన పాము గురించి వేదాంత గ్రంథాల్లో చాలా చోట్ల ప్రస్తావిస్తారు. పాము చూసి ఎంతసేపు భయపడ్డం కాదు, అది కుబుసం విడిస్తే దాన్ని చూడకూడదు, ముట్టుకోకూడదు, నాగులు చెబితే ఈ పనికి మాలిన మాటలన్నీ చెప్పొద్దండి. అసలు సృష్టిలో ప్రతిదాన్ని దర్శించాలి, చూడాలి, అవగాహన చేసుకోవాలి. ఈ భయాలే మన నాశనం చేస్తున్నాయి. దాని పక్కన ఆ కుబుసం మీద పసుపు రాస్తారు, కుంకం రాస్తారు, కానీ దాన్ని ఏమిటో చూడరు. దాన్ని పాము ఎలా ఉందో అలాగా ఒక చర్మాన్ని విడిచిపెట్టేసి కొత్త చర్మాన్ని ధరించడం ఎంత ఆశ్చర్యం అండి. పాము కనుక మనిషికి ఉన్నటువంటి జ్ఞానం ఉంటే, కనీసం జ్ఞానాన్ని గ్రహించగలిగే ఆసక్తి ఉంటే ఆ కుబుసం చాలండి మొత్తం అహం బ్రహ్మాస్మి అని తెలియడానికి, ఈ పురియష్టకాన్ని భేదించడానికి, దేహాత్మభావన పోవడానికి. ఎందుకంటే ఆ దేహం దాని జీవితంలో అది బహుశా 2-3 సార్లు కూడా జరుగుతుంది కదా, కుబుసం అని ఒకసారే కాదు కదా, 2-3 సార్లు ఆ దేహాన్ని విడిచిపెట్టి వేరే దేహం పొందుతుంటే, దానికి కనుక మనకున్న జ్ఞానం ఉంటే, అది కనుక లలితా సహస్రం వినగలిగితే, అబ్బాయి నేను దేహం అనుకున్న ఏమి నా కళ్ళెదురుగానే నా దేహం పోతుంది, ఇంకో కొత్త దేహం వస్తుంది, ఇది నేను కాదనమాట, అయితే కొత్తగా వచ్చే దేహం కూడా నేను కాదనమాట అని జన్మాంతర బంధాలు మొత్తం ఛేదించడానికి ఇది ఒక్క మాట సరిపోదండి. నిర్ముక్త అంటే అర్థం అది. అప్పుడు కానీ భండాసురుడు సావడు, అందుకని నిర్ముక్త వాడాడు వ్యాస మహర్షి. సామాన్యుడు ఆ వ్యాసుడు అంటే ఏదో విడిచిపెట్టబడినా అని అర్థం చెప్పగానే సరిపోలేదండి. పాముకున్న అదృష్టం ఏంటంటే మనకలేంది, దాని శరీరం అదే విడిచిపెడుతుంది, ఆ విషయాన్ని అది బతుకుండా చూడగలుగుతుంది. మన శరీరం విడిచిపెడితే విడిచిపెట్టే శరీరాన్ని మనం చూడగలమా, చూస్తున్నామో లేదో మనకి తెలుసా? ఆ అదృష్టం మనిషికి ఉంటే ఎంత బాగుండేది. మనిషికి కూడా పాములాగే తాను బతుకుండగానే 2-3 చర్మాలు ధరించే అవకాశం ఉంటే ఇంత ఇంద్రియ వ్యామోహం, ఇంత సంతాన వ్యామోహం, ఇంత సంసార వ్యామోహం, ఇంత సంపదల మీద వ్యామోహం ఉండేది కదండి. వైరాగ్యం తక్షణం వస్తుందండి, ఎవడూ చెప్పక్కలేదు. ఇవాళ ఎందుకు రావట్లేదు అంటే మన శరీరంలో ప్రతిరోజు 500 కోట్ల కణాలు మారిపోతూ ఉన్నా సరే, ప్రతి క్షణము తెల్ల కణాలు ఎర్ర కణాలు మొత్తం మారిపోతూ ఉన్నా సరే ఏమీ మారట్లేదు, ఇదే శరీరం అని కూర్చుంటున్నాం మనం. ఇంతకంటే మూర్ఖుడు ఇంకోటి ఉండడు, ఎందుకంటే ముద్దపప్పు ఇంకోటి ఉండడు, వీడు మారడు ఈ జన్మకి. శుద్ధే నేల మీద పడేసి కొట్టినట్టే. ఎంత చెప్పినా అర్థం కావట్లేదు మనకి. దేహం మనం కాదు, దేహం కాకపోతే ఇంకేమవుతామండి అంటామంతే, ఇంకా ఇంకేమవుతామో ఆలోచిస్తే తెలుస్తుంది, చెబితే తెలిసే విషయం కాదు అది. పాము దేహాన్ని చూస్తే అర్థమవుతుంది, అంతవరకు పాము శరీరం. అది కుబుసం విడిచాక సరిగ్గా కుబుసం కూడా ఎలా ఉంటుంది, ఆ పాము ఎలా ఉందో అలాగే ఉంటుందండి. మళ్ళీ చక్కగా పాము దూరదలచు కూడా దాంట్లో దూరచ్చు, ఒక్క పొర కూడా తేడా రాదండి. అంటే మొత్తం శరీరం అంతా విడిచి కొత్త శరీరం పొందుతుంది. అలాగే మనకు కూడా అవకాశం ఉంటే మొత్తం శరీరాన్ని అలాగే కాళ్ళు చేతులు సహా అలా ఏదో లాగు చొక్కా ఊడదీసినట్టుగా ఆ శరీరం ఊడదీసి భగవంతుడు కొత్త చర్మం పొందే అవకాశం ఇస్తే వైరాగ్యం వెంటనే రాదండి. ఈ శరీరం మంది కాదు అని తెలియగానే శారీరక బంధాలు మనవేలా అవుతాయి? కొడుకు మనవాడు కానప్పుడు కోడలును మనవాళ్ళు మనవాళ్ళు అవుతారా? కొడుకును బట్టే కదా కోడలు కానీ పిల్లలు కానీ, అలాగే శరీరాన్ని బట్టే కదా శారీరక బంధాలు. శరీరమే మంది కానప్పుడు ఆ విషయం అర్థమైపోతుంటే శారీరక బంధాలు మనవేలా అవుతాయని ఇంకా తాపత్రయం దేనికి, ఎవరి కోసం, దేనికోసం? అజ్ఞానం కాకపోతే మొత్తం ప్రపంచం అంతా 750 కోట్ల మంది మానవులు ఈ తాపత్రయాలు పెంచుకోబట్టే కదా ప్రపంచం ఇన్ని రకాల సంక్షోభాలు ఎదుర్కొంటోంది. వీడి గత 2 నిమిషాల ఆనందం కోసం 5 ఏళ్ల పిల్లల్ని మానభంగం చేస్తున్నాడు అంటే వీడు మనిషా పశువా? పశువు కూడా ఇలా ప్రవర్తిస్తుందా? ఇంత చేస్తే వీడికి దొరికేది 5 నిమిషాల సుఖమే కదండి, దానికి ఆ పిల్ల ప్రాణం తీయాలా? వీడికి ఇదివరకు ఎప్పుడు ఆ సుఖం దొరకలేదా? ఈ ముసలాడుకో యువకుడుకో ఎందుకు జరుగుతున్నాయండి సమాజంలో? దేహాత్మభావన, దేహాత్మభావన, దేహమే నేను, దేహానికి అందేదే సుఖం, అంతే నేను ఐస్ ఫ్రూట్ నోట్లో పెట్టుకున్నా చల్లగా తగిలింది, ఐ వాంట ఐస్ ఫ్రూట్, ఐ యథవ మాట ఐ వాంట ఐస్ ఫ్రూట్. ఈ ఐస్ ఫ్రూట్ నువ్వు నోట్లో పెట్టుకున్నది ఎంతసేపు, నీకు కలిగిన ఆనందం ఎంతసేపు, దానికోసం 2 రూపాయలు ఖర్చు పెట్టాలా, ఇంతగా ఆరోగ్యం పాడు చేసుకోవాలా? ఈ మంచుగడ్డ లోపలికి వెళ్ళి ఏం చేస్తుందో తెలిసే మొత్తం రక్త ప్రసార వ్యవస్థ నాశనం చేస్తుంది. మానరే, నాలిక మీద పడి జిల్లు మండమే ప్రధానంగా భావిస్తున్నాం కానీ లోపలికి వెళ్ళి ఏం చేస్తుందో ఆలోచించట్లా. అప్పుడు ఒక్కసారిగా నాలిక ఊడిపోతే, కొత్త నాలిక వస్తే, అయిపోయి ఈ నాలిక గురించే మనం ఇంత ప్రాధాన్యం ఇచ్చింది, దీని గురించే పానీపూరి తినది, దీని గురించే ఐస్ క్రీములన్నీ మింగేసింది, దీని గురించే మొత్తం కూల్ డ్రింక్స్ అన్నీ తాగేసింది,
ఆ నాలికే నాది కాదా, ఆ స్పర్శ నాది కాదా, నాకెందుకు ఇది అని వైరాగ్యం అంటే నా కుర్రాడికి కూడా కలుగుతుందండి, పెద్దవాళ్ళకి కలుగుతుందని వేరే చెప్పాలా? ప్రయోగాత్మక వేదాంతం అంటే ఇది. ఊరికే నామాలు కంఠస్థం చేసి పారాయణలు చేయడం, మేము లక్ష చేశాం, కోటి చేశాం, ఈ డ్యాన్స్ కార్యక్రమాలు కాదండి. ఎంతసేపు 1000 మంది చేసాం, 100,000 మంది చేసాం, 1,000,000 మంది చేసినా ఈ మంది రణగుణధ్వని అక్కడ ఉంటాయి తప్ప అమ్మవారు ఉండదు. ఆవిడకి విసిగెత్తి పారిపోతుంది, ఎంతమంది కూర్చుని చదివితే ఎవడో చదవ మనడం మిమ్మల్ని, గోలగోలగా ఉంటుంది అంతానం, పారిపోతుంది ఆవిడ. మనకి ఎంతసేపు ఏమిటంటే మన ఆలోచనలే, ఎక్కువ డబ్బు ఉంటే గొప్ప, ఎక్కువ ఇళ్ళు ఉంటే గొప్ప, ఎక్కువ బట్టలు ఉంటే గొప్ప, అలాగే ఎక్కువ మంది చదివితే గొప్ప, అంతే. ఒక పెద్ద గ్రౌండ్ చూడడం, ఎక్కువ మంది చేసి చదివించడం, అజ్ఞానంలోకి వెళ్ళి అజ్ఞానం, అదంతా ఎదుటి వాళ్ళ ముందు ప్రదర్శన. మీ మతం కంటే మా మతం గొప్పరే పొద్దున వాడు ఇంకో ప్రదర్శన చేస్తాడు, మత కలహాలు పెరుగుతాయి దీనివల్ల. అదే ఒక్కళ్ళ మనం ఇంట్లో కూర్చొని చదువుకుంటే ప్రశాంతంగా ఇంత వివరంగా ఇంత విస్తృతంగా ఇంత లోతుగా అమ్మవారి తత్వాన్ని మనతత్వాన్ని అవగాహన చేసుకొచ్చే అప్పుడు కలిగేటువంటి బ్రహ్మానందానికి ముగింపు ఉంటుందమ్మా. అది 23.5 గంటల్లో ముగిసేదా వచ్చేదా? సెలవు.